రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జ్ల నియామకం, ఆ పార్టీ ఎమ్మెల్యేలో ఆగ్రహ జ్వాలలైతే రేపుతా ఉంది. గ్రాఫ్ పడిపోయిందని, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు మొండి చెయ్యి చూపడంపై వారు మండిపడుతున్న పరిస్థితి. ఇక రెండో జాబితాలో ఆయన మరో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు టికెట్ నిరాకరించారు. మరో మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కు పంపించేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువు తొలగించి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్ నుంచి అక్కడకు తరలించారు. తొలి జాబితాలో 11 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటించిన జగన్ నిన్న రెండో జాబితాలోను 3 ఎంపీ స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేశారు. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మున్ముందు మరికొన్ని జాబితాలు ఉంటాయని బొత్స వెల్లడించారు. తాజా జాబితాలో పార్టీ పెట్టినప్పటి నుంచి నమ్ముకొని ఉన్న సిట్టింగ్లను తొలగించారు. 5 చోట్ల తండ్రుల స్థానంలో వారసులకు బాధ్యతలు అప్పగించారు. ఇక అశ్లీల ప్రవర్తనతో వివాదాస్పదుడైన హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఇంతకాలం వెనకేసుకొచ్చిన జగన్ అకస్మాత్తుగా ఆయన్ను తప్పించి శాంతకు అవకాశం కల్పించారు. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ స్థానంలో మరసాల భరత్ కుమార్ కు బాధ్యతలైతే అప్పగించారు. ఇక విశాఖకు పాలనా రాజధాని వచ్చేస్తోందని పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్న అమర్నాథ్ కు జాబితాలో చోటు కల్పించకపోవడం వైసీపీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను మార్చి వరుపుల సుబ్బారావుకు అవకాశం కల్పించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా పంపారు. మల్లాది విష్ణుకు మొండి చేయి చూపి వెలంపల్లిని విజయవాడ సెంట్రల్ కు బదలాయించారు. ఈ ఎపిసోడ్ లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విష్ణును బలి పశువును చేశారు అన్న విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇక తాజా మార్పులు వైసీపీలో మరింత అగ్గిరాజేశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రెండవ జాబితాకి సంబంధించి కూడా చాలా అసంతృప్తులు వెలగక్తున్న పరిస్థితి అధికార పార్టీ నుంచి, అభ్యర్థి ఏంటి దీనికి సంబంధించి? పవన్, రెండవ జాబితా 24 మందితోటి, అదేవిధంగా 3 ఎంపీలతోటి విడుదల చేయడం జరిగింది. ఈ స్థానాల్లో మార్పులు చేర్పులపై వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళకి సంబంధించి క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది సిట్టింగులకు సీట్లు నిరాకరించడం, వారిని అటు ఇటు షఫిల్ చేయడం పైన కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వెల్లంపల్లి శ్రీనివాసును పంపించడంతో దానిపైన కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస మల్లాది విష్ణుకు సీటు నిరాకరించినట్టుగా భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చర్చలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. క్షేత్రస్థాయి కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ సమావేశమై తమ ప్రస్తుత అభ్యర్థికి సీటు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపైన కూడా వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. 24 స్థానాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇక 3 ఎంపీ స్థానాల్లో ముఖ్యంగా హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి గోరింట్ల మాధవ్ అశ్లీల కార్యకలాపాలతో తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కోవడంతో ఆయన్ను అక్కడి నుంచి పూర్తిగా తప్పించారు. శ్రీరాములు, ఎవరైతే బీజేపీ బళ్ళారికి చెందినటువంటి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో, ఆయన సోదరి జే శాంతకు గతంలో బీజేపీ తరఫున బళ్ళారి ఎంపీగా ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఆమెను ప్రస్తుతం వైసీపీలో నిన్న ఉదయం చేర్చుకుని మధ్యాహ్నానికి ఎంపీ సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే భారీ ఎత్తునటువంటి మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా, అంటే గత కొన్ని రోజులుగా, వారం 10 రోజులుగా ఈ మార్పులు జరుగుతాయి, 2-3 రోజుల్లోనే లిస్టు వస్తుందని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి వ్యతిరేకత కారణంగా లిస్టును మరింత ఆలస్యం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. దీనిలో ప్రధానంగా తీసుకుంటే కనుక మంత్రి వేణును రాజమండ్రి రూరల్కు పంపించడం, ముందు నుంచి కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు తన
పాత సీట్ అయినటువంటి రామచంద్రాపురం తనకు తిరిగి కావాలని ఆయన గట్టిగా పట్టుబడుతుండటంతో చివరికి ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ కు ఆ సీట్ను కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా తీసుకుంటే కనుక మెయిన్గా వివిధ ముఖ్యంగా ఎస్సీ స్థానాలు కంబాల జోగులను రాజాం నుంచి ఏదైతే పాయకరావుపేటకు పంపించడం, పాయకరావుపేట ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతుంది గొల్ల బాబురావును అక్కడి నుంచి పూర్తిగా తప్పించడం పట్ల ఆయన కూడా అసంతృప్తి ఉన్నారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఆయన ప్రధానంగా చెబుతుంది ఒకటే మాట చెబుతున్నారు, గొల్ల బాబురావు గతంలో మంత్రి పదవి తనకు రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని మూలంగానే తనకు సీటు నిరాకరించారని అనుమానం అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉండి ఆయన్ను పదే పదే వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రికి అండదండగా ఉన్నటువంటి మంత్రి గురువాడ అమర్నాథ్ కు సీటు నిరాకరించడంతో ఆయన కూడా ఆయన కార్యకర్తలు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయిన పరిస్థితి. ఆ కార్యకర్తలందరూ కూడా మీటింగ్ కూడా పెట్టుకుంటున్నటువంటి స్థితి మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మెయిన్గా తీసుకుంటే కనుక ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 24 ఎమ్మెల్యే సీట్లను అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాలను కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యేలను పార్లమెంటుకు, పార్లమెంట్ నుంచి ఎమ్మెల్యేలకు మార్చిన నేపథ్యంలో ఈ మార్పుల వల్ల అద్భుతాలు జరిగిపోతాయనుకుంటే పొరపాటు అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మొత్తం 24 స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వారు ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే కొన్ని జిల్లాలకు సంబంధించి ముందుగా ఇలా చేయడంతో దానిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన పరిస్థితి. దీనిపైన ఆ వ్యతిరేకతను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే కనుక కొంత లైటర్ వేలో దీన్ని తీసుకోవచ్చనే భావన అయితే కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ నియోజకవర్గాలు ఆందోళనలు మిన్నెంట్ అయ్యి తర్వాత చాలా మంది వచ్చి తాడేపల్లి క్యాంపు కార్యాలయం ముందు కావచ్చు, పార్టీ ఆఫీస్ ముందు కావచ్చు నిరసనలు కూడా తెలియజేసిన పరిస్థితి. అయితే ఈసారి ఇచ్చినటువంటి 24 నియోజకవర్గాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అక్కడ ముందుగానే అంతా సెటరేట్ చేసే ప్రయత్నం అయితే ఈ వారం 10 రోజుల్లో చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఎంపీ గోరెంట్ల మాధవ్కు ముందు నుంచి వెనకేసుకొస్తున్నటువంటి జగన్ ఆయనకు సీటే లేకుండా చేయడం, అనంతపురం ఎంపీగా మాలగుండ్ల శంకరనారాయణ మాజీ మంత్రిని పంపించడం, ఆయన స్థానం పెనుగొండను ప్రస్తుత మంత్రి ఉషా శ్రీచరణ్కు అందించడం లాంటి అంశాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేడర్లు తీవ్ర అసంతృప్తిని రగిల్చాయని చెప్పుకోవాలి. మరోవైపు ఎమ్మెల్యే స్థానాలకు విషయాన్ని కూడా వస్తే కనుక మొత్తం 24 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. కొందరు సిట్టింగులను పక్కన పెట్టడంతో పాటు కొందరు వారసులకు కూడా అవకాశం కల్పించిన పరిస్థితి అయితే ఉంది. పేర్ని కృష్ణమూర్తి కావచ్చు, అదేవిధంగా భూముల కరుణాకర్ రెడ్డి కుమారుడు కావచ్చు, అదేవిధంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు కావచ్చు, గుంటూరు వెస్ట్కి సంబంధించినటువంటి ముస్తఫా కుమార్తె కావచ్చు, ఈ విధంగా వారసులకు కూడా ఈసారి